భారత పదహారవ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఓటింగ్ అవసరమా అన్నది తేలలేదు రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్కు ఈ బాధ్యతలు అప్పగించింది ఈ ఇద్దరు నేతలు విపక్ష పార్టీలతోనూ మాట్లాడుతున్నారు మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు విపక్షాల తీరును బట్టి రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు దీంతో అధికార ఎన్డీఏ కూడా రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం పది లక్షలకు పైగా ఓట్లు ఉండగా అధికార ఎన్డీఏ కూటమికే మెజారిటీ ఉంది అయితే కావాల్సిన మెజారిటీకి మాత్రం ఇంకా ఒకటి పాయింట్ రెండు శాతం అంటే దాదాపు పన్నెండు వేల ఓట్లు అవసరముంది వీటి కోసం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అన్నా అన్నాడీఎంకే నేతలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది ఎన్డీఏ కూటమి రాష్టపతి అభ్యర్థుల రేసులో ప్రస్తుతం ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుతో పాటు గిరిజన నేత ద్రౌపది ముర్మ మైనార్టీ వర్గానికి చెందిన కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్లు వినిపిస్తున్నాయి అయితే వెంకయ్య నాయుడు విషయంలో వైసీపీ వ్యతిరేకంగా ఉందనే ప్రచారం జరుగుతోంది బీజేపీ పెద్దలతో సీఎం జగన్ మాట్లాడినప్పుడు వెంకయ్య అభ్యర్థిత్వం విషయంలో ఆయన అంగీకారం తెలపలేదనే వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై వైసీపీ మాత్రం స్పందించలేదు తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉపరాష్టపతి నాయుడుతో సమావేశమయ్యారు రాష్టపతి ఎన్నికల వేళ నాయుడుతో జగన్ సన్నిహితుడైన సాయిరెడ్డి భేటీ కావడం చర్చగా మారింది రాష్టపతి ఎన్నికలపై చర్చ జరిగిందనే ప్రచారం జరుగుతోంది అయితే విజయసాయిరెడ్డి మాత్రం వెంకయ్య వెంకయ్యనాయుడిని కామర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలోని కలిసినట్లు తెలిపారు కామర్స్ సంఘం నివేదికలను తెలిపారు వెంకయ్యతో సమావేశం తర్వాత మాట్లాడిన సాయిరెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికి అనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని చెప్పారు మమతా బెనర్జీ నుంచి తమకు పిలుపు రాలేదని చెప్పారు ప్రతిపక్షాలు ప్రెసిడెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటాయో లేదో తమకు తెలియదన్నారు వైసీపీ మాత్రం బీజేపీతోనే ఉంటుందనే సంకేతం ఇచ్చారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి